స్వయంగా బయటకు వచ్చి చెప్పినట్టుగా ఇవాళ పొద్దున పత్రికల్లో చదివాను నేను. అంటే సాక్ష్యం ఇవాళ అడ్వకేటే కదా, కేసులు వేసిన అడ్వకేటే చెప్పారు. నిన్నటి పేపర్లో చూశాం, ఈరోజు పేపర్లో చూశాను పొద్దున. అంటే కేసులు వేసి భూసేకరణ అడ్డుకున్నారు. స్వయంగా కోదండరామ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ రాయనరసింహ గారు మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకోవడానికి గ్రామాల్లో తిరిగి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద పులులున్నాయి, పెద్ద జంగల్ ఉన్నది అని గ్రీన్ ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తూ పాలమూరు ప్రాజెక్టు మీద స్టే తెచ్చిండు. నిజంగా పెద్ద పుల్లున్నాయంటే గండు విలుగుడు లేదాడ, జంగల్ ఉందా అంటే ఆముదప్ చెట్టు కూడా లేదు అక్కడ. జంగల్ లేని కాడ, ఆముదప్ చెట్టు లేని కాడ, గండు విల్లు లేని కాడ పెద్ద పుల్లుందనో పెద్ద జంగల్ ఉందనో గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా తప్పుదోవ పట్టించి ప్రాజెక్టును అడ్డుకున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హర్షవర్ధన్ రెడ్డి. ఆ జిల్లా బిడ్డ నాగం జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడేదో అవినీతి జరిగింది, మొత్తం కుంభకోణం జరిగింది, ఓ జిరాక్స్ కాగితాలు ఎక్కువ పెట్టి ఓ బుక్ పెట్టుకుని తిరుగుతాడు, నిన్నేమో జరిగింది బుక్ ఉన్నదని. బుక్ పెద్దగా ఉండగానే వీళ్ళేమో ఉందంటాడు, జనాన్ని మోసం చేసే కథ. మొదలు ఇదే హైకోర్టులో వేస్తే సింగిల్ బెంచ్ మొట్టికాయ వేసింది, కొట్టేసింది సింగిల్ బెంచ్. మళ్ళీ డివిజన్ బెంచ్కి పోయింది, డివిజన్ బెంచ్కి పోతే అడ్వకేట్లు ఉత్త కేసు ఆయన పసలేదు, మేము ఇవ్వలేం వాదించమన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారి తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలే. ఇక నేనే వాదిస్తాను పోయిండిన కోర్టు సమయాన్ని వృధా చేసి ఇవాళ అనేకమైన ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ మీద చేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లాల్సినంత ప్రయత్నం చేసి ఇవాళ ఏం చేసింది డివిజన్ బెంచ్? మొట్టికాయలేసి నువ్వు వేసిన కేసు కొట్టేసింది. ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారు, ఆయన వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాసిన దాని మీద ప్రాజెక్ట్ కాస్ట్లు పెంచిండ్రు, పేరు మారిందని 40,000 కోట్లు పెరిగింది, డబుల్ అయింది, ఎవరి జేబుల్లోకి పోయినాయి అన్నాడు. నువ్వు పేరు మారకుండానే మూడంతలు చేసినావు కదా రాహుల్ గాంధీ గారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు 2017లో జీవో ఇచ్చినాడు, 17,000 కోట్లతో జీవో ఇచ్చారు. పేరు మార్చకుండానే 17,000 కోట్ల ప్రణహిత 40,000 కోట్లు ఎట్లయిందో ముందు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 17,000 కోట్లకు జీవో ఇచ్చిన ప్రణహిత 40,000 కోట్లకు పెరిగింది. ఆ 40,000 కోట్లకు ఎట్లా పెరిగింది, 2.5 రెట్లు ఎట్లా పెరిగిందో ముందు ప్రజలకు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పినాక మా మీద ఆరోపణ చేయాలి. ఇలా ఎందుకు పెరిగిందో మేము చెప్తున్నాం. 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు ఎందుకు పెరిగింది, డబుల్ ఎందుకయిందంటే ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు పెరిగింది. రిజర్వాయర్ల సామర్థ్యం 11 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెరిగింది, 14 గంటలు రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. నీళ్లు 1.9 టీఎంసీకి బదులు 2.1 టీఎంసీ దాకా నీళ్లు తీసుకునే విధంగా పంపింగ్ కెపాసిటీ పెరిగింది. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, ఆయకట్టు పెరిగింది, పంపింగ్ కెపాసిటీ పెరిగింది. 11 సంవత్సరాలైంది కనుక డీజిల్, పెట్రోలు, సిమెంట్ ధరలు పెరిగినాయి కనుక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఆయకట్టు డబుల్ అయింది కనుక ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ అయింది. 14 గంటలు రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది కనుక ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఏం పెరగకుండానే మీరు ఎట్లా పెంచిండ్రు?